హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందరించే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, మరి విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా జి రామ్మోహన్ రావు గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 15,164 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,75,000 పై మాటనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ చివరి నిమిషంలో ఏమన్నా జరగవచ్చు, అటు నుంచి ఇటు నుంచి అటు టికెట్ వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సరే, ఇక 2024 సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ అరగంటకి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మన జిల్లాకి సంబంధించిన వీడియోలన్నీ వాచ్ లిస్ట్లో ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్లో ఉంటాయి. మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియోలు పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.